ప్రపంచ కప్ లో భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రెండో రోజుకు వాయిదా పడటం ఇది రెండోసారి. 1999లో మొదటిసారి భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. మళ్లీ ఇన్నాళ్లకు ప్రపంచ కప్ 2019లో భారత్ మ్యాచ్ వర్షం కారణంగా రిజర్వ్ డేకు వాయిదా పడింది. 1999 ప్రపంచ కప్ టోర్నీకి ఇంగ్లండ్ ఆతిథ్యమిచ్చింది. అప్పటి ప్రత్యర్థి ఆతిథ్య ఇంగ్లండ్ జట్టే. అయితే ఆ మ్యాచ్ లో భారతే గెలవడం విశేషం. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ 8 వికెట్లకు 232 పరుగులు చేసింది. ఇంగ్లండ్ 20.3 ఓవర్లలో 73/3 ఉండగా వర్షంతో మ్యాచ్ ఆగింది. మరుసటి రోజు ఆటను అదే స్కోర్ నుంచి కొనసాగించారు. భారత బౌలర్ల ధాటికి ఇంగ్లండ్ 169 పరుగులకి ఆలౌట్ అయింది. అయితే ప్రస్తుత ప్రత్యర్థి న్యూజిలాండ్. కివీస్ మొదట బ్యాటింగ్ చేస్తుండగా వర్షం అంతరాయం కలిగించింది. మరి సెంటిమెంట్ కలిసొచ్చి తాజా మ్యాచ్ లోనూ భారత్ విజయం సాధిస్తుందేమో చూడాలి. ప్రపంచ కప్ లో భాగంగా నిన్న జరిగిన భారత్ న్యూజిలాండ్ సెమీస్ మ్యాచ్ కు వర్షం ఆటంకం కలిగించడంతో రిజర్వ్ డేకు వాయిదా పడిన విషయం అందరికీ తెలిసిందే. న్యూజిలాండ్ ఇన్నింగ్స్ మరో 4 ఓవర్లలో ముగుస్తుంది అనుకున్న సమయంలో చిరచెల్లులతో మొదలైన వర్షం అనంతరం భారీగా పడటంతో మ్యాచ్ నిర్వహించే పరిస్థితి లేకుండా పోయింది. ఇక పలుమార్లు వర్షం వచ్చి వెళుతుండటంతో అంపైర్లు మ్యాచ్ ను బుధవారానికి వాయిదా వేశారు. మ్యాచ్ నిలిచిపోయే సమయానికి న్యూజిలాండ్ 46.1 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 211 పరుగులు చేసింది. 67 పరుగులతో రాస్ టేలర్, 3 పరుగులతో లాథమ్లు క్రీజులో ఉన్నారు. ఈ రోజు మధ్యాహ్నం న్యూజిలాండ్ బ్యాటింగ్ తో మ్యాచ్ కొనసాగనుంది.